మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. డూజీ వీడు ట్రిపుల్ ఐటి లేడీస్ హాస్టల్లో యువకుడి సంచారం కలకలం రేపుతుంది. ఆశ్చర్యంగా హాస్టల్లోకి ప్రవేశించిన సదరు యువకుడు ఒకరోజంతా హాస్టల్లోనే ఉన్నాడు. ఈ విషయం సెక్యూరిటీలు కూడా పసిగట్టలేకపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ విషయం, సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే, నూజివీడు ట్రిపుల్ ఐటీలో అర్ధరాత్రి విద్యార్థుల హాస్టల్లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. కిటికీ ఊచలు తొలగించి అమ్మాయిల గదిలోకి వెళ్ళాడు. అలా 12 గంటల పాటు గదిలోనే ఉండిపోయాడు. యువకుడు లోపలికి రావడానికి మరో విద్యార్థిని సహకరించినట్లు తెలుస్తోంది. అయితే దీన్ని గమనించిన ఇతర విద్యార్థినులు గదికి తాళం వేసి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది తాళాలు పగలగొట్టి యువతి యువకుడిని పట్టుకున్నారు. మంచం కింద దాక్కుని ఉన్నాడు అతను ఆ సమయంలో. అనంతరం వారి వారి తల్లిదండ్రుల్ని పిలిపించిన అధికారులు యువకుడికి సహాయసిన యువతిని క్యాంపస్ నుంచి పంపించేశారు. నూజివీడు పట్టణానికి దూరంగా ఉండే ఈ ట్రిపుల్ ఐటి కాలేజ్ హాస్టల్ నిత్య వివాదం కొనసాగుతున్నాయి. ఏదో ఒక ఘటనలతో తరచూ వివాదాలు నెలకొంటున్నాయి. విద్యార్థులు కొట్టుకోవడం సహజమైపోయింది. ఇదిలా ఉంటే మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. లేడీస్ హాస్టల్లో పట్టుబడిన యువకుడు కూడా ట్రిపుల్ ఐటి విద్యార్థి అని తెలిసింది. విద్యార్థుల సహకారంతో అతడు వసతి గృహంలోకి చేరినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో 6 విద్యార్థులను వర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసినట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఎవరిని సస్పెండ్ చేయలేదని సమాచారం. కేవలం కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చారంట. లేడీస్ హాస్టల్ను రోజంతా గడిపిన ఓ యువకుడిపై చర్యలు లేకపోవడం గమనార్హం. ఇక సెక్యూరిటీ సిబ్బంది కేర్ టేకర్లపై చర్యలు శూన్యమని చెప్పాలి. ఇదిలా ఉంటే హాస్టల్లో ఉంటే తమ పిల్లలు భద్రంగా ఉంటారని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఇలాంటివి జరిగితే వారిలో ఆందోళన మొదలవుతుంది, వార్డెన్ల భరోసా పోతుంది. ఈ ఘటనపై ఇతర విద్యార్థుల పేరెంట్స్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. హాస్టల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ యువకుడు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు అనే విషయాలు ఇంకా సరిగా తెలీదు. అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదంట.